షార్ట్ సర్క్యూట్ కారణంగా దహనమైన ఇల్లు. కాకినాడ జిల్లా పాతిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం రౌతులపూడి గ్రామంలో ఎస్సీ కాలనీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఉల్లంపతి నూకరాజు చెందిన ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. నూకరాజు ఇచ్చిన సమాచారం మేరకు ఈ అగ్ని ప్రమాదం రాత్రి 2 గంటల ప్రాంతంలో జరిగిందని, సుమారు 2 లక్షల రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, బట్టలు పూర్తిగా కాలిపోయాయి. ఈ సందర్భంగా రాజు మీడియాతో మాట్లాడారు. రాత్రి 2 గంటలకి కాలిపోయిందండి. 3 అవ్వడానికి ఏం లేదండి. మా వల్ల ఏమి జరగలేదండి. మేము చేసింది కాటానా కావాలంటే అందరం కాకేసేవండి. కాకేసిన వాళ్ళ దరిపుడు ఏమి జరగలేదండి. కరెంట్ ఏమో ఎర్త్ అయిపోతుందండి కింద. ఇంకా అంతకంట వాళ్ళు కూడా ఏం చేయలేకపోయారండి. నా పేరు రాజండి. అయితే నేను చుట్టూ పక్కనే ఉంటాను. అయితే రాత్రి 2 గంటల టైంలో భారీగా శబ్దాలు రావడం, తర్వాత ఇల్లు కాలడం గమనించి ఇంటి పెద్ద కొడుకు వంపర్తి నూకరాజు కొడుకు అయితే మనోడు గట్టిగా కేకలేయడంతో చుట్టుపక్కల వాళ్ళు 3 ముగ్గురు వచ్చి ఈ మంచంలో తీశారు. అయితే మొత్తానికి ఇంట్లో బంగారం అని ఎండి అని వస్తువులు మొత్తం అని పూర్తిగా దగ్ధమైపోయి కాలిపోయి అసలు ఇలా కట్టుబట్టలతోటి ఇప్పుడు ఇలా వేసుకున్న ఈ షర్ట్ ఇవి బనేలు కూడా మాసిపోయినాయి. కాబట్టి అవి వేసుకోవడం అయ్యాయి. వేసుకోవడానికి కానీ తినడానికి కానీ ఎటువంటి వస్తువు కానీ స్టీల్ సామాన్తో సహా పక్కన పెంచుకున్న కోడి పిల్లలు కూడా తీసుకునే స్థితి లేక ఆ టైంలో భయం ఆందోళనతో భయంతో ఎంతో భయంకరంగా బయటకు వచ్చేయడం జరిగింది. ఆ టైంలో పవర్ పాస్ అయిపోయి మొత్తానికి ఇల్లు అంతా కాలిపోవడం జరిగింది. ఆ టైంలో కూడా వీళ్ళకి షార్ట్ సర్క్యూట్ అవడంతో ఈ పిల్లలు తడి మీద ఉండడంతో వీళ్ళు కూడా బయటికి వెళ్ళి తీసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. షార్ట్ సర్క్యూట్ ఎక్కువ అవడంతో ఆ టైంలో గట్టిగా ఈ పోల్ నుంచి సర్వీస్ కట్ చేయడం జరిగింది. అప్పుడు కొంచెం ఆర్పడానికి ట్రై చేసాం. అయినా సరే ఎంతగా ట్రై చేసినా సరే మరి ఆపడానికి కూడా ఎవరికి సాయిస్ లేదు. ఆ టైంలో చాలా ఇబ్బంది పడ్డారు. దయతో ఏంటంటే దేవుడు దయ్యో మరి ఇక పేటలో ఉన్న వాళ్ళు దయతోడు మరి ఏంటన్నా తెలియదు కానీ పిల్లలు ఇక ఇలా మొత్తం ఫ్యామిలీ వాళ్ళు సేఫ్ అయ్యారు అంతే తప్ప.